శ్రీ గండ్రా సత్యన్న గారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ మనం ముందుకు వస్తున్న సత్యన్న గారికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి కొందరు ప్లస్ ఈ మండల ఎడకొట్టలో చాలా మంది వరకు సత్యన్న కోసం సత్యన్న గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం కార్యక్రమం గణపంలో మొదలుపెట్టడం జరిగింది. మరి 2014లో సత్యన్న ఒకసారి ఓటమి చేయడం జరిగింది. ఆ తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి టికెట్ ఇచ్చి మోసం చేయడం వల్ల ఈ రోజు సత్యన్న మీ వెనుక మేము ఉన్నామంటే మా యొక్క కార్యకర్తల అందరి ఆచార తప్పకుండా కార్యకర్తల యొక్క మాట మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దయచేసి ఒకసారి సత్యన్నను ఎమ్మెల్యే గెలిపించినట్టయితే మన ఊరు వాడు మన మండలం వాడు ఒకసారి ఎమ్మెల్యే గెలిపిస్తే మనం చేసే పని అటువంటి ఒకసారి మనం చూడాలని ఈ యొక్క ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఒకసారి మన ఎమ్మెల్యేగా రామారెడ్డి గారు చూసాము, మరొకసారి మౌసాచారి గారు కూడా చూసాము. అదే విధంగా ఏ పదవి లేకున్నా గత 23 సంవత్సరాలుగా ప్రజల వెంటే ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ కష్టాల్లో సుఖాలలో శుభకార్యాలకు వస్తూ అందరితో వెంట ఉండి అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా ప్రజానాయకుడిగా సత్యన్న మన ముందుకు ఓట్ల కోసం స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నటువంటి సత్యన్న గారికి అందరం కూడా ఓట్లు వేసి అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటూ అదే విధంగా మరి యొక్క రమణారెడ్డి గారు మన నియోజకవర్గంలో మన జిల్లాలో పుట్టిన వ్యక్తి కాదు, అదే విధంగా మరి మౌసినాచారి గారు పుట్టినవాడు కాదు, సత్యన్న మన పక్క ఊరు బుద్ధారం గ్రామంలో పుట్టి ఈ మండలంలో పుట్టినవాడు, ఈ మండలంలో ప్రతి ఒక్క కష్ట సుఖాలు తెలిసినవాడు, ప్రతి ఒక్క షాపు వారికి కూడా తెలిసినవాడు, ఎవరికైనా కూడా ఏ ఊరికి వెళ్ళినా కనీసం ఒక 100-200 మందిని పేర్లు పెట్టి పిలిచేటువంటి మంచి నాయకుడు. అన్నాను ఆపద అంటే నీ ఎంట నేనున్నానంటూ మన కోసం ఏ రాత్రి అయినా పగలైనా కష్టపడి ఈ రోజు దావఖానలో నేను ఉన్నానంటే ఆ ఇంటికి పెద్ద కొడుకు రాక ముందుకు సత్యన్న ముందు నిలబడి రక్త కణాలు కావాలన్నా రక్తం కావాలన్నా దావఖానలో ఏ ఆపద వచ్చినా కూడా లక్షలకు బిల్లు వచ్చినా కూడా ఆ బిల్లు మొత్తం ఆ యొక్క డాక్టర్లతో మాట్లాడి మన బిల్లు బాపి చేయించి మనకు అందరికీ అండదండగా ఉండేటువంటి గండ్ర సత్యన్న గారిని ఒకసారి మనం గెలిపించుకున్నట్టయితే ఆ యొక్క సత్యన్న గారు 24 గంటలు మన వెంటే ఉంటాడు. మరి మనకు ఆపద పేదవారి కష్ట సుఖాలే తన యొక్క బిజినెస్ గా తన యొక్క వ్యాపారంగా మన ముందుకు వస్తా ఉన్నాడు. సత్యన్న వ్యాపారం చేయడానికి వ్యాపారాలు లేవు, ఎటువంటి దొంగ వ్యాపారాలు చేయలేదు సత్యన్న ఇంతవరకు, ఎటువంటి తెలియకుండా సత్యన్న కూడా మరి ఈ యొక్క మండలాలు పంచుకోవడానికి కొడుకులు కూడా లేరు. సత్యన్నకున్నది 2 బిడ్డలే, ఒక బిడ్డ పెళ్లి చేసిండు, ఇంకొక బిడ్డ పెళ్లి చేసినట్లయితే నిత్యం ప్రజల కోసం పేదవారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటకు స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న సత్యన్న గారికి ఓట్లేసి అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తారని సత్యన్న తరఫున ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాం.